గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. మొన్న అమిత్ షా గారు ఏపీకి వచ్చి సభ నిర్వహించారు, ఆ తర్వాత ప్రధానమంత్రి. ఈ సభల నేపథ్యంలో ఎప్పుడు లేనిది వైఎస్ఆర్సీపీ బీజేపీకి ప్రశ్నల వర్షం కురిపించింది, అంటే 6 బుల్లెట్లు వదిలింది అనుకోవచ్చు. అందులో అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి వదిలిన మాటలు ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి ఎంతవరకు వాస్తవం, దానికి బీజేపీ ఇచ్చే సమాధానాలు ఏంటి? అంటే ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ ఉంది, ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆగింది అంటే ముఖ్యమంత్రిగా నేను ఒప్పుకోకపోవడం వల్ల ఇది జరిగింది అన్నారు. అలానే ఇక ప్రత్యేక హోదా మీద మీ స్టాండ్ ఏంటి అనే ప్రశ్నని ఈరోజు సంధించారు జగన్మోహన్ రెడ్డి. మరి దీన్ని అసలు ఏ విధంగా చూడాలి, బీజేపీ వీటికి ఏం సమాధానం ఇస్తుంది, అసలు ఏంటి, ఏం జరుగుతుంది? నవ్వుల పాలవుతోంది జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు. ప్రత్యేక హోదాపై మీ స్టాండ్ ఏంటి అని ఇప్పుడు ఆయన అడుగుతున్నాడంటే 5 ఏళ్ళుగా ఆయన స్టాండ్ ఏంటి? 22 మంది ఎంపీలను గెలిపిస్తే రాజ్యసభ ఎంపీలు కూడా ఇంకో 11-10 మంది ఉంటే 32 మంది ఎంపీలతో ఉండి 5 ఏళ్లలో ప్రత్యేక హోదా సాధించలేని జగన్మోహన్ రెడ్డి, నాకు 25 మంది ఎంపీలను గెలిపించండి కేంద్రం మెడలోంచి తెస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎన్నికలకు ముందు కూటమి అభ్యర్థుల్ని ప్రత్యేక హోదాపై మీ స్టాండ్ ఏంటంటే నవ్వుల పాలవుతుందన్నమాట. చాలా జోక్గా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రత్యేక హోదా విషయంలో దోషెవరు? జగన్మోహన్ రెడ్డి. తెస్తానని ఆశలు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మెడలుంచుతానన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కానీ ఎవరు మెడలుంచాడు? తన మెడ ఆయన ఎందుకు ఉంచాడు 32 మంది ఎంపీలు ఉండి? అది ఇవాళ ప్రజలకు ఆయన చెప్పాలా, నేను ఈ కారణాల వల్ల తేలేకపోయాను, నన్ను క్షమించండి, మళ్ళా గెలిస్తే నేను తెస్తాను అని చెప్పాల్సింది, పోయి ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడరు అని ఆయన అంటే. అట్లాగే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ, 1500 రోజులుగా ఇవాళ విశాఖపట్నంలో 100లాది కార్మికులు ధర్నా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2 ఆందోళనలు ఇవాళ దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక చరిత్ర. ఒకటి అమరావతి రైతులు మహిళల ఆందోళనలు, అది ఒక 1500 రోజులుగా. రెండోది ఇక్కడ విశాఖలో కార్మికుల ఆందోళనలు. ఎప్పుడుగా 1500 రోజులుగా ఆందోళన జరుగుతుంటే ఇన్ని మాటలు విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, ఏ రోజన్నా వాళ్ళను కలిశారా? వాళ్ళ శిబిరం దగ్గరికి వెళ్ళారా? ఈ మాట ఆ రోజే చెప్పచ్చు కదా, ఆ శిబిరానికి వెళ్ళి విశాఖ స్టీల్కి వెళ్ళి ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులతో మీరు ఆందోళన చేయబాకండి, ఈ జగన్ ఉన్నాడు, నేనున్నంతవరకు ప్రైవేటీకరణ కానివ్వను అని వాళ్ళకి చెబితే వాళ్ళు రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి ఏముంది? 1500 రోజులుగా వేలాది కార్మికులు ఆందోళన చేస్తుంటే మాట్లాడని వ్యక్తి ఇవాళ నా వల్లే స్టీల్ ప్లాంట్ ఆగిందంటే జోక్ కాదు. మరి ఇది వాస్తవమే కదా సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రైవేటీకరణకు ఒప్పుకోలేదు కదా, ఒప్పుకోకపోవడం వల్లే కదా ఈ రోజు ఆగింది. ఏం ఒప్పుకోకపోవటం? ప్రైవేటీకరణ చేయడానికి విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ ఆపామని వాళ్ళు అన్నారా? ప్రైవేటీకరణ ఆపాము అని ప్రధాని మోడీ ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోందా? నిన్న అసలు ఆయన ప్రసంగాల్లో ఇవాళ ప్రధాని మోడీ ప్రసంగంలో విశాఖ స్టీల్ గురించి ఎత్తుతాడా? ఇప్పుడు అది కాదు కదా. ఇప్పుడు నువ్వేం చేశావు? నువ్వు నీ ఎంపీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా చేశారా? మనం గతంలో చూసాం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏ విధంగా ధర్నాలు జరిగాయో, పార్లమెంటును ఎలా స్తంభింపజేశారో, తలుపులు మూసి ఆ విభజన చట్టం ఎలా చేసుకున్నారో, అలా ఎందుకని చేయలేకపోయారు 32 మంది వైసీపీ ఎంపీలు? పార్లమెంటును ఎందుకని స్తంభించలేకపోయారు? ఈ గోడ మీద పిల్లి మాటలు ఎందుకు? ఇప్పుడు బస్సు యాత్రలో జస్ట్ మొన్న ఒక 15 రోజుల క్రితం ఈయన వెళ్ళి కలిశారు. అక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గర బస్సు యాత్ర వెళ్తోంది, స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆపారు. ఆపితే ఆయన ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? ఏంటి స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా? ఏంటి స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా అని ముఖ్యమంత్రి ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ చేశాడంటే, అంటే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని ముఖ్యమంత్రికి తెలీదా? ఆయన ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇన్నేళ్ల తర్వాత ఏంటి
విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా నాకు తెలియదే అన్నాడంటే, ఇప్పుడు మళ్ళా ఏమంటున్నాడు, ఈ జగన్ ఉన్నాడు కాబట్టే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిందంటున్నాడంటే నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తను ఏది చెప్పినా నమ్ముతాడు. అలా ఇతరులు నమ్మేలా చెప్పగలిగినటువంటి చాకచక్యం నాకుంది అనే భ్రమల్లో ఉన్నారు. ప్రజలు ఆ భ్రమ నుంచి బయటపడ్డారు. ఇవాళ భ్రాంతి తొలగిపోతాను. అదే కాదు, ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా గత 3 రోజులుగా వాళ్ళ పర్యటనల్లో జగన్మోహన్ రెడ్డి అవినీతిని ధ్వజమెత్తుతున్నారు. మాఫియా రాజ్ అంటున్నారు. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా అన్నారు. 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు అంటూ హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా, ఈ మాఫియా రాజ్. ప్రధాని కూడా ఏమన్నాడు, మాది అభివృద్ధి మంత్రం, జగన్మోహన్ రెడ్డి మంత్రం అవినీతి 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 అన్న దీంట్లో పాపం వాళ్ళేమో పీట చెక్క పెట్టి పెటపెట కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రులేమో తమలపాకుతో కొడితే వాళ్ళకు అనుద్దా? అసలు జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి? జాతీయ స్థాయిలో ఈయన ఏం చేయబోతున్నారు? రేపొద్దున జగన్మోహన్ రెడ్డి నాకు 25 మంది ఎంపీలను గెలిపిస్తాము, ఈ 25 మంది మోడీకి మద్దతు ఇస్తారా, రాహుల్కి మద్దతు ఇస్తారా? చంద్రబాబు చెప్తున్నాడు, జనసేన చెప్తోంది, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, మేము గెలిస్తే మోడీయే ప్రధానమంత్రి, మోడీతో మేము పొత్తులో ఉన్నాం, బీజేపీకి ఓట్లేయమని చంద్రబాబు చెప్తున్నాడు, చంద్రబాబుకి ఓట్లేయమని మోడీ షా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి చెప్తున్నారు? ఆయన స్టాండ్ ఏంటి? క్లారిటీ లేదు. ఆయన గందరగోళంలో ఉన్నాడు. ఆయన నాయకుల్ని గందరగోళంలో పెడుతున్నాడు, వైసీపీ క్యాడర్ని గందరగోళంలో పెడుతున్నాడు. మొన్న జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి? ఆమె అడిగింది స్పష్టంగా, రాహుల్ మంచోడేనా మీ దృష్టిలో అని అడిగింది. నన్ను 16 నెలలు జైల్లో పెట్టినాడు, నాకు మంచోడు ఎట్ అవుతాడు అన్నాడు. నన్ను 16 నెలలు జైల్లో పెట్టించినాడు, నాకు మంచోడు ఎట్లా అవుతాడు అని అడిగాడంటే రాహుల్కు నువ్వు మద్దతు ఇవ్వవు, కాంగ్రెస్ పార్టీకి నువ్వు మద్దతు ఇవ్వవు. అసలు నిన్ను జైల్లో పెట్టింది రాహుల్ కాదు కదా, నిన్ను జైల్లో పెట్టింది సిబిఐ. సిబిఐ నిన్ను అరెస్ట్ చేసింది, కోర్టు నిన్ను జైల్లో పెట్టింది. అంతేగాని రాహుల్ సోనియా జైల్లో పెట్టిందండి. ఇప్పుడు అదే మీడియాలో, అదే నేషనల్ మీడియాలో ఆమె ఇంకో క్వశ్చన్ అడిగింది, మీ దృష్టిలో మోడీ మంచోడేనా? మైనారిటీ యొక్క అంశం తప్ప మోడీ మంచోడే అన్నాడు. మైనారిటీ అంశం తప్ప మోడీ మంచోడంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి మోడీ చెడ్డోడని ఎందుకు అనలేదు? విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేస్తున్నాడు కాబట్టి మోడీ చెడ్డోడు అనాలి కదా, అంటే ఫీజులు పోతాయా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన తన ఎంపీలను ఇచ్చిన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ ఎంపీలను ఉపయోగించిన దాఖలాలు గత 5 ఏళ్లలో మనం చూడలేదు. తన స్వప్రయోజనాలు, తన కేసుల విచారణలో జాప్యం చేసుకోవటం కోసం, తన తమ్ముడు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఆగటం కోసం, లేదు తన వ్యాపార భాగస్వామి ఎక్కడో జార్జియాలో అరెస్ట్ అయితే అతని అరెస్ట్ నుంచి బయటపడేయటం కోసం ఆ ఎంపీలను వాడాడే తప్ప 5 ఏళ్లలో కేంద్రం నుంచి ఏమన్నా తీసుకొచ్చాడా? వాళ్లే తిడుతున్నారు కేంద్ర మంత్రులు, రాజ్నాథ్ సింగ్, ప్రధాని మోడీ. నిన్నేమన్నారు, 22 లక్షల ఇళ్ళు మేము పేదలకు ఇస్తే ఇతను 2 లక్షల ఇళ్ళు కట్టలేదన్నారు. అమృత్ మిషన్లో ఇంటింటికి కుళాయికి 14,500 కోట్లు మేము ఇస్తే 1,450 కోట్లు ఖర్చు పెట్టలేదన్నారు. నిన్న మీరు అన్నది రైల్వే జోన్ భూములు, రైల్వే జోన్ భూములు భూములు ఇవ్వలేదని వాళ్ళు అంటున్నారు. భూములు ఇచ్చావని నువ్వంటున్నావు, నేను ఇచ్చినా వాళ్ళు కట్టలేదంటున్నావు, మళ్ళా నువ్వే ఏమంటున్నావు 2 బిల్డింగులతో అవుద్దా అంటున్నావు. రైల్వే జోన్ అనేది అదొక ఆకాంక్ష, అది విభజన చట్టం యొక్క హామీ. విశాఖకు అది సెంటిమెంట్, విశాఖకు అది సెంటిమెంట్, ప్రజలకి స్టీల్ ప్లాంట్ ఎంత సెంటిమెంటో రైల్వే జోన్ అంత సెంటిమెంట్. అయినప్పుడు రైల్వే జోన్ వస్తే ఏముంటుంది? 2 బిల్డింగులే అన్నాడు నిన్న. ఇక్కడ 2 బిల్డింగుల దానివల్ల ఎంతమంది, 8,000 మంది కార్మికులు ఉపాధి పొందుతారు, ప్రత్యక్ష ఉపాధి ఎంతమందికి, పరోక్ష ఉపాధి ఎంతమందికి, రైల్వే జోన్ వస్తే అక్కడ పెరిగే వ్యాపార వాణిజ్య విభాగాలు కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ఎగుమతులు దిగుమతులు ఎలా ఉంటాయి, అనేక అంశాలు ఉంటాయి. దాన్ని 2 బిల్డింగులే కానీ అపహాస్యం చేస్తే, నువ్వు ఇచ్చిన భూములు ముంపు భూములు అంట, మునిగే భూముల్లో కట్టలేమని వాళ్ళు అంటారు. ఆ భూములు కాకుండా ఇంకా వేరే భూములు ఇవ్వడానికి నీకు ప్రత్యామ్నాయం లేదా?
ముంపు భూములు ఇవ్వడానికే నీ 5 ఏళ్ల ముఖ్యమంత్రిత్వం సరిపోయిందా? విభజన చట్టం హామీల అమలుపై 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది ఇవాళ చర్చనీయ అంశం. 5 ఏళ్ళు చంద్రబాబు ప్రభుత్వం చూశాం, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశాం. చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్లలో కేంద్రం నుంచి ఏం రాబట్టింది? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో కేంద్రం నుంచి ఏం రాబట్టింది? ప్రజా తీర్పు దానిపైన ఉంటుంది. అప్పుడు ఎన్ని అత్యున్నత విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు, ఇప్పుడు ఏం ఏర్పాటు చేశారు? అప్పుడు ఎన్ని నిధులు రాబట్టారు కేంద్రం నుంచి, ఎంత వర్క్ పోలవరం కంప్లీట్ అయింది అప్పుడు, ఇప్పుడు పోలవరం వర్క్ ఎంత కంప్లీట్ అయింది, ఎన్ని నిధులు కేంద్రం నుంచి రాబట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇంతమంది ఎంపీలనిస్తే? 15 మంది ఎంపీలతో చంద్రబాబు కేంద్రం నుంచి అంత రాబడితే 22 మంది ఎంపీలు 10 మంది రాజ్యసభ సభ్యులు ఉండి కూడా నువ్వేమీ రాబట్టలేకపోతే ప్రజలు నీకు ఎలా ఓటేస్తారు? వీటన్నిటిపైన రేపటి రాబోయే ప్రజా తీర్పు ఆధారపడి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.